కొన్ని కాన్సెప్ట్లు నిజంగానే జనాల్లో ఒక రకమైన రియాక్షన్ కనిపిస్తుంది జరిగిన ఇష్యూని ఎవరెలా చూశారనే కోణంలో ఎప్పుడూ ప్రత్యేకమే ఆ మధ్య మన దగ్గర జరిగిన దిశ ఘటనను మలయాళంలో పృథ్వీరాజ్ ఓ కోణంలో చూపిస్తే వెటయన్ మేకర్స్ ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారా అండ్ ట్రైలర్ చూసిన వారందరికీ బాగా అర్థమయ్యే కాన్సెప్ట్ ఒకటే ఓ అమ్మాయికి అన్యాయం జరిగింది ఆనవాళ్లు కూడా మిగిల్చలేదు దుండగులు అలాంటి వారిని ఎన్కౌంటర్ చెయ్యాలా ఇంకేవైనా చేయాలా అన్యాయానికి సరైన శిక్ష పడాల్సిందే అనే కాన్సెప్ట్ రజనీలో కనిపిస్తుంది అన్యాయాన్ని చెరపడానికి మరో అన్యాయం చేయడం న్యాయం ఎలా అవుతుందనే ఆలోచనలో అమితాబ్ క్యారెక్టర్ ఉంటుంది మధ్యలో టైం వేస్ట్ చేయకూడదనుకునే రోల్లో రానా దొంగగా ఫాహద్ ఇంతమందితో జ్ఞానవేల్ ఏం చెప్పబోతున్నారనే ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ అయింది అక్టోబర్ పదిన విడుదలకు సిద్ధమైంది వేట్టయన్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న రజనీకాంత్ ఇక ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయకపోయినా ఆల్రెడీ ట్రైలర్తోనే అనుకున్నంత బస్ క్రియేట్ అయింది మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన జనగణమన సినిమాతో పోలికలు మొదలయ్యాయి ఓ పెద్ద తప్పు జరిగినప్పుడు దానిని పక్కదారి పట్టించడానికి మరో ఇష్యూని రేజ్ చేయడం అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది జనగణమన అప్పట్లో ఓటీటీల్లో ప్రేక్షకాదరణ పొందింది ఇప్పుడు వెట్టయాన్ విడుదల సందర్భంగా మరోసారి ట్రెండ్ అవుతున్నాయి జనగణమన అండ్ దిసర్ టాపిక్స్